సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిల్క్ ఎక్స్పో విశాఖలో ప్రారంభమైంది. గ్రీన్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన జ్యోతి ప్రజ్వల్ల చేసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ నగరవాసులకు అందుబాటులో అరుదైన వస్త్ర సేకరణ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నాణ్యమైన పట్టు వస్త్రాలు, ముఖ్యంగా మహిళమణులు మనసు దోచుకునే విధంగా ఉన్న చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. ఈ తరహా ప్రదర్శన వలన చిన్న తరహా పట్టు పరిశ్రమలకు ఆదరణ ఇచ్చిన వారు అవుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రసిద్ధ చేనేత వస్త్రాలు ప్రదర్శనలు లభిస్తాయని నగరవాసులు ఎక్స్పోని సందర్శించి ప్రోత్సహించాలని కోరారు. ప్రదర్శనలో సుమారు 12 రాష్ట్రాల నుండి 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టు తయారయ్యే విధానాన్ని ప్రజలకు తెలియచెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ సిల్క్ బోర్డు వారును మన సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా కలిసి సిల్క్ మార్క్ ప్రోడక్ట్స్ని ప్రచారం చేయడం కోసం, వాటికి ప్రాచుర్యం తీసుకురావడం కోసం సిల్క్ మార్క్ అండ్ బోత్ హ్యాండ్లూమ్ మార్క్, మీరు చూస్తే ప్రతిదీ కూడా హ్యాండ్మేడ్ అండ్ ప్యూర్ సిల్క్ మార్క్ అని ప్రజల్లో అవగాహన పెంచడం కోసం అండ్ దానికి ప్రాచుర్యం తీసుకురావడం కోసం కూడా ఇక్కడ మన వైజాగ్లో 14 రోజుల పాటు ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుందండి.